హాయ్ తెలుగు సినిమా అభిమానులకు అప్ టు డేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో 1983 సంవత్సరంలో విడుదలైన సినిమాల వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో మొదటి భాగం. ఆలయ శిఖరం చలనచిత్రం శ్రీ లలితా మూవీస్ పతాకంపై జి జగదీష్ చంద్రప్రసాద్ నిర్మించగా కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాకు సత్యం సంగీతం అందించారు. సినిమాలో చిరంజీవి సుమలత ప్రధాన పాత్రలలో నటించారు. అభిలాష తెలుగు థ్రిల్లర్ చలనచిత్రం. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కెఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాకు కోదండరామరెడ్డి దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించారు. చిత్రంలో చిరంజీవి రాధిక ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా విశేషాలు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన అభిలాష నవల ఆధారంగా తెలుగులో అభిలాష సినిమాగా నిర్మింపబడిన చిత్రం. తర్వాత తమిళంలో సత్తాతే తిరుత్తుంగళ్ సినిమాగా మళ్లీ నిర్మించారు. ఈ చిత్రం మూల కథాంశం రెండు అమెరికన్ చిత్రాలను పోలి ఉన్నవి. మొదటిది ది మ్యాన్ హూ డేడ్ మూవీ, రెండవది బియాండ్ ఏ రీజనబుల్ డౌట్ మూవీ. ఆడవాళ్లే అలిగితే తెలుగు భాషా హాస్య చిత్రం. విజయ చిత్ర పిక్చర్స్ నిర్మాణ సంస్థలో అక్కినేని శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి, అంజనేయులు కలిసి నిర్మించిన ఈ సినిమాకు వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వం వహించగా కృష్ణచక్ర సంగీతం అందించారు. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సాయిచంద్, దేవిక, రాజలక్ష్మి ప్రధాన పాత్రలలో నటించారు. అడవి సింహాలు తెలుగు యాక్షన్ చిత్రం. దీనిని వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థపై సి అశ్విని దత్ నిర్మించిన చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతాన్నందించారు. చిత్రంలో కృష్ణ, కృష్ణంరాజు, జయప్రద, శ్రీదేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాను ఏకకాలంలో హిందీలో జానీ దోస్త్ మూవీగా నిర్మించారు. అగ్నిజ్వాల తెలుగు చలనచిత్రం. జీవికే కంబైన్స్ పతాకంపై జీవి కృష్ణారావు నిర్మించగా బి సుబ్బారావు దర్శకత్వం వహించిన సినిమాకు సత్యం సంగీతాన్నందించారు. సినిమాలో మోహన్ బాబు, కవిత, ముచ్చెర్ల అరుణ ప్రధాన పాత్రలలో నటించారు. అగ్ని సమాధి తెలుగు మూవీ. మక్కల్ తెలగం పిక్చర్స్ బ్యానర్పై పి పద్మనాభం నిర్మాతగా కెఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో నిర్మించబడిన మూవీకి సత్యం సంగీతం అందించారు. చిత్రంలో నరేష్, పూర్ణిమ ప్రధాన పాత్రలలో నటించారు. అఖండ సౌభాగ్యవతి తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాను కెపిఆర్ పిక్చర్స్ బ్యానర్పై అట్ల బ్రహ్మారెడ్డి నిర్మాణ సారథ్యంలో శాంతిలాల్ సోనీ దర్శకత్వం వహించగా బి గోపాలం సంగీతాన్నందించారు. సినిమాలో విజయ్ అరోరా, రీటా బాధురి ప్రధాన పాత్రలలో నటించారు. అక్క మొగుడు చెల్లెలి కాపురం తెలుగు సినిమా. ఈ సినిమాను సౌమ్య ఇంటర్నేషనల్ బ్యానర్పై చెరుకూరి జనార్దనరావు నిర్మించగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో చక్రవర్తి సంగీతాన్నందించారు. సినిమాలో చంద్రమోహన్, ప్రభ ప్రధాన పాత్రలలో నటించారు. అమరజీవి చలనచిత్రం. ఈ చిత్రాన్ని జ్యోతి ఆర్ట్స్ బ్యానర్పై భీమవరపు బుచ్చిరెడ్డి నిర్మించిన చిత్రానికి జంధ్యాల దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతాన్నందించారు. సినిమాలో అక్కినేని, జయప్రద, సుమలత ప్రధాన పాత్రలలో నటించారు. అమాయక చక్రవర్తి తెలుగు సినిమా. ఈ మూవీని లలిని చిత్ర పతాకంపై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా వల్లభనేని జనార్దన్ దర్శకత్వంలో కృష్ణ చక్ర సంగీతాన్నందించారు. సినిమాలో చంద్రమోహన్, విజయశాంతి ప్రధాన పాత్రలలో నటించారు. అమాయకుడు కాదు అసాధ్యుడు తెలుగు సినిమా. శశిరేఖ మూవీస్ పతాకంపై పి బాబ్జీ నిర్మించిన ఈ సినిమాకు విజయ నిర్మల దర్శకత్వం వహించగా సత్యం సంగీతాన్నందించారు. సినిమాలో కృష్ణ, జయసుధ ప్రధాన పాత్రలలో నటించారు. ఆంధ్రకేసరి తెలుగు సినిమా. రాధాచిత్ర కంబైన్స్ పతాకంపై విజయ్ చందర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు సత్యం సంగీతం అందించారు. చిత్రంలో విజయ్ చందర్, మురళీమోహన్, శ్రీధర్ ప్రధాన పాత్రలలో నటించారు. బహుదూరపు బాటసారి తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్లో దాసరి నారాయణరావు నిర్మించి దర్శకత్వం వహించగా రమేష్ నాయుడు సంగీతం అందించారు. చిత్రంలో అక్కినేని, సుజాత, దాసరి నారాయణరావు ప్రధాన పాత్రలలో నటించారు. బలిదానం తెలుగు సినిమా. ఈ సినిమాను సంతోష్ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై ఎ శ్రీనివాసరావు, ఎ లక్ష్మణరావు లు కలిసి నిర్మించగా ఎస్ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతాన్నందించారు. సినిమాలో శోభన్ బాబు, మాధవి ప్రధాన పాత్రలలో నటించారు. బందిపోటు రుద్రమ్మ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్పై కె మహేంద్ర నిర్మించగా కెఎస్ రెడ్డి దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతాన్నందించారు. సినిమాలో విజయలలిత, కవిత, నరసింహరాజు ప్రధాన పాత్రలలో నటించారు. బెజవాడ బెబ్బులి యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఈ సినిమాను శ్రీ విజయరామ పిక్చర్స్ పై అట్లూరి తులసిదాస్ నిర్మించగా విజయ నిర్మల దర్శకత్వంలో చక్రవర్తి సంగీతం అందించారు. సినిమాలో కృష్ణ, రాధిక, శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలలో నటించారు. భామా రుక్మిణి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రాన్ని ఆర్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించగా ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించారు. సినిమాలో కె భాగ్యరాజ్, నగేష్, రాధిక ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ తమిళంలో వచ్చిన భామా రుక్మిణి సినిమాను అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. భార్యాభర్తల సవాల్ తెలుగు సినిమా. పద్మజ కళామందిర్ పతాకంపై ఆర్ రామకృష్ణరాజు, కె రామచంద్రరాజు లు కలిసి నిర్మించగా పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో రాజ్కోటి సంగీతాన్నందించారు. సినిమాలో మోహన్ బాబు, సుమలత ప్రధాన పాత్రలలో నటించారు. చండశాసనుడు సినిమా.
ఎన్టీ రామారావు తన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో నిర్మించి దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. సినిమాలో ఎన్టీ రామారావు, రాధ, శారద ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీని తమిళంలో సరితీర నాయగన్ సినిమాగా మళ్లీ నిర్మించారు. చండి చాముండి తెలుగు సినిమా సురేఖ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో కెఎస్ రెడ్డి దర్శకత్వం వహించగా సత్యం సంగీతం అందించారు. సినిమాలో కవిత, విజయలలిత ప్రధాన పాత్రలలో నటించారు. చండీరాణి తెలుగు యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం శ్రీవాణి ఆర్ట్స్ బ్యానర్పై విఎస్ రంగనాథ శర్మ నిర్మించగా పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో రాజ్కోటి సంగీతాన్నందించారు. సినిమాలో సుమన్, కవిత ప్రధాన పాత్రలలో నటించారు. చట్టం తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాను సురేష్ ఆర్ట్స్ పతాకంపై ది సురేష్ నిర్మాణ సారథ్యంలో కె విజయన్ దర్శకత్వం వహించగా గంగే అమరన్ సంగీతం అందించారు. సినిమాలో కమల్ హాసన్, మాధవి, శరత్ బాబు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ విశేషాలు: హిందీలో వచ్చిన దోస్తానా సినిమాను తమిళంలో సత్తం సినిమాగా నిర్మించారు. తర్వాత తెలుగులోకి చట్టం సినిమాగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. చట్టానికి వేయకళ్ళు తెలుగు చలనచిత్రం రంజిత్ ఆర్ట్స్ బ్యానర్పై కె రంజిత్ కుమార్ నిర్మించిన సినిమాకు విజయ నిర్మల దర్శకత్వంలో చక్రవర్తి సంగీతం అందించారు. సినిమాలో కృష్ణ, జయసుధ, మాధవి ప్రధాన పాత్రలలో నటించారు. చిలక జోస్యం తెలుగు సినిమా ఆదిశక్తి చిత్ర పతాకంపై కె అమర్నాథ్ నిర్మించిన ఈ సినిమాకు ఎం పార్థసారథి దర్శకత్వం వహించగా కెవి మహదేవన్ సంగీతాన్నందించారు. సినిమాలో చంద్రమోహన్, రాధిక ప్రధాన పాత్రలలో నటించారు. డార్లింగ్ 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 తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా. ఈ సినిమాను అమరావతి ఆర్ట్స్ పతాకంపై కె భాగ్యరాజా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమాకు శంకర్, గణేష్ సంగీతం అందించారు. సినిమాలో భాగ్యరాజా, పూర్ణిమ, సుమన్, ముచ్చర్లారుణ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ తమిళంలో వచ్చిన డార్లింగ్ 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 సినిమాను అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశారు. దెబ్బకు దెబ్బ తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా. ఎవిఎం ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో ఎస్పి ముత్తురామన్ దర్శకత్వం వహించగా ఇళయరాజా సంగీతం అందించారు. చిత్రంలో రజనీకాంత్, రాధ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ తమిళంలో వచ్చిన పాయంపూలి సినిమాను తెలుగులోకి దెబ్బకు దెబ్బ సినిమాగా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. దేవి కన్యాకుమారి తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమా. సబరి ఆర్ట్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో పి సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా దేవరాజన్ సంగీతం అందించారు. చిత్రంలో కెఆర్ విజయ ప్రధాన పాత్రలలో నటించారు. దేవి శ్రీదేవి తెలుగు చలనచిత్రం జయభేరి ఆర్ట్ పతాకంపై మాగంటి వెంకటేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో రాజాచంద్ర దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతం అందించారు. చిత్రంలో మురళీమోహన్, జయసుధ, రాధిక ప్రధాన పాత్రలలో నటించారు. ధర్మ పోరాటం తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్పై మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు బోయిన సుబ్బరావు దర్శకత్వం వహించగా సత్యం సంగీతాన్నందించారు. సినిమాలో మోహన్ బాబు, జయసుధ ప్రధాన పాత్రలలో నటించారు. ధర్మాత్ముడు తెలుగు సినిమా. భ్రమరాంబిక ఫిలిమ్స్ పతాకంపై కేశవరావు నిర్మాతగా బి భాస్కరరావు దర్శకత్వంలో సత్యం సంగీతాన్నందించారు. సినిమాలో కృష్ణంరాజు, జయసుధ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ మూవీ విశేషాలు: తెలుగులో వచ్చిన ధర్మాత్ముడు సినిమాను తమిళంలో నల్లవనుకు నల్లవన్ సినిమాగాను, కన్నడలో జీవన చక్ర సినిమాగాను, హిందీలో మేరా సాథి మూవీగా మళ్లీ నిర్మించారు. దుర్గాదేవి తెలుగు చిత్రం విజయమాధవి పిక్చర్స్ బ్యానర్పై నందం హరిశ్చంద్రరావు దర్శకత్వంలో వడ్డే శోభనాద్రి నిర్మించిన చిత్రానికి జెవి రాఘవులు సంగీతం అందించారు. చిత్రంలో మురళీమోహన్, జయసుధ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ దేశంలో ఒకరోజు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం కుమార్ రాజా పిక్చర్స్ పతాకంపై యు సూర్యనారాయణ బాబు నిర్మించిన సినిమాకు వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో శివాజీరాజా సంగీతం అందించారు. చిత్రంలో సాయిచంద్, జ్యోతి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ పిల్లకు పెళ్లవుతుందా తెలుగు సినిమా. శ్రీ బాలబాలాజీ చిత్ర పతాకంపై బిహెచ్ అజయ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వం వహించగా చక్రవర్తి సంగీతాన్నందించారు. సినిమాలో సాయిచంద్, జ్యోతి, పూర్ణిమ, తులసి, శ్యామలగౌరి, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. గాజుబొమ్మలు తెలుగు చిత్రం నటనాలయ కంబైన్స్ పతాకంపై కోనేరు రవీంద్రనాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతాన్నందించారు. సినిమాలో శరత్ బాబు, పూర్ణిమ ప్రధాన పాత్రలలో నటించారు. గ్రహణం విడిచింది తెలుగు సినిమా. కళ్యాణ చక్రవర్తి పిక్చర్స్ పతాకంపై డిఎం రెడ్డి, కె తేజేశ్వరరావు లు కలిసి నిర్మించిన ఈ సినిమాకు బి బోస్ దర్శకత్వం వహించగా రమేష్ నాయుడు సంగీతాన్నందించారు. సినిమాలో మురళీమోహన్, కవిత ప్రధాన పాత్రలలో నటించారు. గూఢచారి నెంబర్ 1 తెలుగులో విడుదలైన డిటెక్టివ్ సినిమా. ఈ సినిమాను విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై టి త్రివిక్రమరావు నిర్మించగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో చక్రవర్తి సంగీతాన్నందించారు. సినిమాలో చిరంజీవి, రాధిక ప్రధాన పాత్రలలో నటించారు. ఇద్దరు కిలాడీలు తెలుగు యాక్షన్ చిత్రం. ఈ చిత్రాన్ని చరిత చిత్ర బ్యానర్పై వికే తమ్మారెడ్డి నిర్మించిన చిత్రానికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించగా జోయ్ రాజా సంగీతం అందించారు. చిత్రంలో సుమన్, భానుచందర్, జయసుధ ప్రధాన పాత్రలలో నటించారు. ఇది కాదు ముగింపు.
యురేకా సినీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన సినిమాకు సాంబా శివరావు ప్రసాద్ లు కలిసి నిర్మించగా వేజళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో శివాజీరాజా సంగీతం అందించారు. సినిమాలో శివకృష్ణ నరసింహరాజు ప్రధాన పాత్రలలో నటించారు. ఇకనైనా మారండి, తెలుగు సినిమా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బి సత్యనారాయణ సింగ్ నిర్మించిన ఈ సినిమాకు సి గంగాధర్ దర్శకత్వం వహించగా సత్యం సంగీతాన్నందించారు. సినిమాలో మురళీమోహన్ జ్యోతి ప్రధాన పాత్రలలో నటించారు. కాలేముడు తెలుగు సినిమా శ్రీ పల్లవి ఫిలిమ్స్ పతాకంపై బాబు సూరపనేని నిర్మించిన ఈ సినిమాకు నందం హరిశ్చంద్రరావు దర్శకత్వం వహించగా జెవి రాఘవులు సంగీతాన్నందించారు. సినిమాలో మోహన్ బాబు శ్రీ పల్లవి ప్రధాన పాత్రలలో నటించారు. కలియుగ దైవం భక్తిరస ప్రధానమైన తెలుగు సినిమా శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ఎంరోసిరాజు దర్శకత్వంలో నిర్మించగా సత్యం సంగీతం అందించారు. సినిమాలో శరత్ బాబు శారద ప్రధాన పాత్రలలో నటించారు.